रोड रोलर तो मूड प्रधान पार्टी तोक्केस्तामनी युग तुलसी पार्टी अभ्यर्थी शिवकुमार अंटुन्नारु रोड रोलर गुर्तुपै टीआरएस अनवसर राद्धांतं चेस्तोंदनी चेबुतुन्ना शिवकुमार तो मा करेस्पोंडेंट सिद्धार्थ फेस टू फेस इप्पुडु चूद्दां रोड रोलर गुर्तुदी ओक प्रत्येक स्थानमनि चेप्पुकोवच्चु रोड रोलर नि केटायिंचोद्दनि टीआरएस पार्टीकि संबंधिंचिन एम्मेल्येलु एम्मेल्सीलु सैतं मोन्नटि वरकु धर्नालु निर्वहिंचारु कोर्टुकु कूडा वेल्लारु कानी ఎన్నికల అధికారులు మాత్రం రోడ్డు రోలర్ గుర్తును కేటాయించారు ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి శివకుమార్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం సార్ ఏంది కన్ఫ్యూజన్ రోడ్డు రోలర్ ఇవ్వాలని ఇవ్వొద్దని ఇచ్చి ఒకసారి వెనక్కి తీసుకొని ఒకసారి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం ధర్నాలు చేయడం అసలు ఏంటి రోడ్డు రోలర్ పైన ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి వాళ్ళకి ఈరోజు ఎన్నికల సంఘం ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీకి డ్రా ద్వారా గుర్తును కేటాయించిన తర్వాత దాన్ని తిరిగి మార్చడం అనేది రిటర్నింగ్ ఆఫీసర్ గాని ఇక్కడ ఉన్న చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ గారిని ఎవ్వరికి కూడా అధికారం లేదు తిరిగి మళ్ళ ఆ సింబల్ అలర్ట్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారి నుంచి మొదలుపెడితే స్థానిక ఉన్నటువంటి జగదీశ్వర రెడ్డి గారు అందరు మంత్రులు కలెక్టర్ గారి మీద ఆర్ఓ గారి మీద వాళ్ళ జీవితంలో అంత ఒత్తిడి కూడా ఎప్పుడు లొంగపోవచ్చు మధ్యరాత్రి 3:30కి రోడ్ రోలర్ని గాయబ్ చేసేశారు గతంలో కూడా ఈ గుర్తును కేటాయించొద్దని టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఒక ఫిర్యాదు చేసింది దానివల్ల అనేక ఓట్లు కోల్పోతున్నాము దాని ఆధారాలు కూడా చూపెట్టింది కాబట్టి ఎవరికి కేటాయించొద్దని ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంది కానీ బీజేపీ ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని ఒక జేబు సంస్థగా వాడుకుంటూ ఇట్లాంటి కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే చేస్తోంది అనేది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు దీనిపై ఏం చెప్తారు వాస్తవానికి 2 సార్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ప్రజలు 2 సార్లు అవకాశం ఇచ్చారు ఎలక్షన్లో పోటీ చేస్తే మరి అప్పుడు కూడా రోడ్ రోలర్ గుర్తున్నది ఈరోజు కేవలం ఏదో బహానా చూపించి ఈ ఎన్నికల్లో వాళ్ళు గెలవడం కోసం అనేక కుయుక్తులు పంటున్నారు అందులో భారతీయ జనతా పార్టీకి దీనికి సంబంధమే లేదు వాస్తవానికి భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ హీరింగ్ చేసేవాళ్ళు ఎలక్షన్ చేస్తున్నారు నా సింబల్ కోసం నేను ఫైట్ చేశాను దీని గురించి ఎవరు నాకు తరఫున దీనికి వకాలత్ పుచ్చుకోలేదు మేము వాస్తవానికి యుగ తులసి పార్టీ ఇక్కడ పోటీ చేయడానికి గల కారణం గోవు గురించి గోవును జాతీయ ప్రాణి ప్రకటించాలని ఒక అంశంతో భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తున్నాం తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా గోహత్యలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా హైదరాబాద్లో బీఫ్ షాపులు చూస్తున్నాం వీటన్నిటినీ ఊపించాలి ఇవన్నీ చట్టాలను కఠినంగా అమలు చేయాలన్నటువంటి ఒక ఎజెండా పెట్టుకొని మేము ఇక్కడ రావడం జరిగింది సో యుగ తులసి పార్టీ బ్యానర్ పైన నేను పోటీ చేస్తున్నా రోడ్ రోలర్ గుర్తు ప్రతి ఇంటికి కూడా భగవంతుడు అనుగ్రహంతో నాకంటే ముందే రోడ్ రోలర్ వెళ్ళిపోయింది ఈ 3 పార్టీలు రోడ్ రోలర్కి ఎదుర్కొనే శక్తి కూడా ఉండదని చెప్పి నేను భావిస్తున్నా రోడ్డు రోలర్ని గుర్తించండి అంటే రోడ్డు రోలర్కి కారుకి కొంచెం సిమిలర్గా ఉంటాయి కాబట్టి తమకు పడాల్సినటువంటి ఓట్లన్నీ గతంలో పోటీ చేసిన బూర నర్సయ్య విషయంలో కానీ లేదంటే వివిధ అంశాల్లో ఇటు మునుగోడులో కూడా గతంలో 5000కు పైగా ఓట్లు పడ్డాయి రోడ్డు రోలర్కి ఇప్పుడు కూడా టీఆర్ఎస్ ఓడిపోతే అది రోడ్డు రోలర్ వల్లే రోడ్డు రోలర్ను కన్ఫ్యూజ్ అయ్యి ప్రజలు కారుకేయాల్సిన ఓట్లు రోడ్డు రోలర్కి వేసే అవకాశం ఉందని వాళ్ళు ఒక భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఏం చెప్తారు దీనిపై ప్రజలు ఓటర్లు ఎవరు కూడా కన్ఫ్యూజన్ లేరండి వీళ్ళు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు ఒక మూగజీవి కోసం మునుగోడుకు వచ్చాం ఈ 3 పార్టీలని 3వ తారీఖు ముంచబోతున్నారు మునుగోడు ప్రజలు ఖచ్చితంగా యుగ తులసి పార్టీ రోడ్ రోలర్ గుర్తుపై భారీ మెజారిటీతో గెలవబోతుంది కౌంటింగ్ కూడా ఇక్కడ జరుగుతుంది అనుకుంటా మీకే తెలుస్తున్నారు ఇది యుగ తులసి పార్టీకి సంబంధించి శివకుమార్ చెప్తున్నటువంటి సమాధానాలు వీడియో జర్నలిస్ట్ చందుతో సిద్ధార్థ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మునుగోడు నియోజకవర్గం